వెల్కమ్ బ్యాక్ టు వై ఫ్యాషన్ మై కూల్ లుకింగ్ అండ్ స్టైలిష్ మెన్. మీరు ఆల్రెడీ ఈ వీడియో టైటిల్ చూసే ఉంటారు. మన ఛానల్లో మెయిన్ గా ఫ్యాషన్ కంటెంట్ గురించే చెప్పుకుంటాం. ఫ్యాషన్ కంటెంట్ తో పాటు మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇద్దామనిపించింది. వినాయక చవితి వ్లాగ్ ఇదే ఫస్ట్ టైం అయితే చేశాను. ఈ వ్లాగ్ మెయిన్ గా మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేద్దామనే చేస్తున్నాను. సో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం దీనికన్నా బెటర్ గా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిటైల్ లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. హాయ్ గైస్, మనందరికీ తెలిసిందే వినాయకుని విగ్రహం పెట్టడానికి ఒక స్టేజ్ అయితే ఉండాలి కదా. సో ఈ స్టేజ్ కట్టడానికి మనం ఫస్ట్ నాలుగు వైపులో నాలుగు కర్రలు నాటుతాము. సో ఈ రోజు మేము మొదటి కర్ర అయితే నాటబోతున్నాము. సో దానికోసంగా మేమైతే ఇప్పుడు రావి చెట్టు ఆకుల కోసం అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. మరి ఇంత ఎర్లీ మార్నింగ్ ఏంటి బ్రో అంటారా? గృహప్రవేశం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏ మంచి పనైనా స్టార్ట్ చేసేటప్పుడు మనమైతే ఒక టైం అండ్ డే చూస్తూ ఉంటాం. సేమ్ అలాగే ఈరోజు ఎర్లీ మార్నింగ్ బాగుందని చెప్పి మేమైతే ఇలా ప్లాన్ చేసాం. అయినా ఇప్పుడు రావి చెట్టు ఆకులు ఎందుకంటారా? వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ చెట్టు అయితే మనకి బిల్డింగ్ మీద నుంచి అయితే వస్తుంది. ఇక్కడ మనోడైతే ఆకులు కొయ్యడానికి చాలా కష్టపడుతున్నాడు. మొత్తానికి అలా ఇలా చేసి అయితే సాధించాడు. ఫైనల్గా ఏదోలా లీవ్స్ అయితే కలెక్ట్ చేసాం అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద స్టేజ్. మేము ఎగ్జాక్ట్గా వచ్చేసరికి ఇక్కడ మొదటి కర్ర అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కర్రని నీట్గా వాటర్తో వాష్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నేను ప్రతి వినాయక చవితికి ఇక్కడ ఉంటాను, బట్ ఇంత క్లోజ్గా ఎవ్రీ యాక్టివిటీని అయితే అబ్జర్వ్ చేయలేదు. సో ఈ బ్లాగ్లో నేను మీకు ప్రతి యాక్టివిటీ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ మొదటి సవకని అయితే నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చేసాం. ఇక్కడ మనం పసుపు కుంకుమ అయితే తీసుకుంటున్నాము. ఎందుకు తీసుకుంటున్నామో నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఫైనల్గా ఓమ్ తోటి అయితే ఎండ్ చేస్తున్నాము. సో కర్రను క్లీన్ చేయడం అండ్ బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఇప్పుడు పూలు అండ్ మనం తెచ్చిన రావి చెట్టు ఆకులను అయితే మన కర్రకి కట్టాలి.
ఫైనల్గా మన మొదటి కర్ర అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. మొదటి కర్రని నాటబోయే ముందు అందరికీ వినిపించేలా ఒక అవుట్ తోటైతే ప్రారంభించబోతున్నాం. శ్రీహరికోటలోకి వెళ్ళిపోవాలి, పంపేస్తా ఆల్ యువర్ మార్క్స్ డైరెక్ట్ గా. మర్చిపోకండి, అన్నేష్ బ్లాగ్ కూడా రెడీ అవుతుంది. బ్లాగ్ మిస్ అవుతుందంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.